Action! బేసిక్ దుబాయ్లో చదువుకున్నారు కదా సార్? అవునండి, నేను పుట్టింది బాంబేలో. ఆ తర్వాత నా ఫాదర్ అక్కడికి వెళ్ళిపోయారు దుబాయ్కి. సో మేము ఫ్యామిలీతో అక్కడ నేను నా చైల్డ్హుడ్ మొత్తం దుబాయ్లోనే స్కూలింగ్ అని అక్కడ చేశాను నేను. ఆ తర్వాత వచ్చాను ఇంటికి మళ్ళీ కాలేజ్ చేయడానికి. ఇక్కడ వచ్చిన తర్వాత ఆర్జేగా చేశారు. కాలేజ్లో ఉన్నప్పుడు ఆ క్రియేటివిటీ సంబంధించి ఏదైనా చేయాలని ఒక ఇంట్రెస్ట్ నాకు. సో ఏదో ఒక పేపర్లో ఆ టైంలో వాళ్ళు అడ్వర్టైజ్ చేశారు, ఇలాంటి ఆడిషన్స్ జరుగుతుంది, కొత్త రేడియో ఛానల్ రాబోతుంది అని చెప్పి వాళ్ళు ఆడిషన్ పెట్టినప్పుడు నేను ఆడిషన్కి వెళ్ళాను. ఆడిషన్ సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు ట్రైన్ చేసి ఒక ఆర్జేగా వచ్చాను నేను. సినిమాల వైపు రావాలనే ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చింది? చిన్నప్పటి నుంచి చాలా సినిమాలు చూసాం. అవునండి, అది ఎవరు మిస్టేక్తో రారండి. అది చెప్తుంటారు కదా, ఏదో యాక్సిడెంట్గా వచ్చింది, యాక్సిడెంట్గా ఎవరు రావాలి అలా ఏం కాదు. నేను ఇంజనీర్, అలా చూస్తే నేను ఇంజనీర్ అయినా కూడా నేను యాక్టర్గా రావాలని నాకు ఇంట్రెస్ట్ ఉంది. దాని గురించి నేను ప్రయత్నం చేశాను. ఆ తర్వాత నాకు ఒక అవకాశం దొరికింది, వచ్చాను. అలా అలా వచ్చిన ఒక అవకాశం. దాని గురించి ఏమన్నా కోచింగ్ లాంటిది అలాంటివి? సో ఈ రేడియో చేస్తున్నప్పుడే వచ్చి ఒక థియేటర్ వర్క్షాప్ వాళ్ళు మహేష్ దత్తాని అని ఒక పెద్ద ప్లేయర్ రైట్ ఉన్నారు, ఆయన థియేటర్ వర్క్షాప్ పెట్టినప్పుడు ఆ థియేటర్ వర్క్షాప్ నేను చేశాను. అప్పుడు ఇంకొన్ని మంది సో ఆ థియేటర్ వర్క్షాప్లో కొంచెం యాక్టింగ్ గురించి వాళ్ళు చెప్తుంటారు కదా, అదే నేను నేర్చుకునేది. కానీ థియేటర్కు సినిమా చాలా డిఫరెన్స్ ఉంటాయి, యాక్టింగ్ స్టైల్ కానీ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. సో సినిమా యాక్టింగ్ స్కూల్గా ఏం చేయలేదు నేను, ఇదే మెయిన్. డైరెక్ట్గా వచ్చి మా లోపల ఉండాలి. అంటే ఇప్పుడు ఒక పెయింటర్గా రావాలంటే ఏ స్కూల్కి వెళ్ళినా మీకు పెయింటింగ్ రాదు, మీ లోపల నుంచి రావాలి. అలాంటి ఒక విషయం. మీ ఫోటోస్ నేను చూశాను, అంటే పాస్ట్లో మీరు అంటే యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు చాలా హ్యాండ్సమ్. ఇప్పుడు ఓల్డ్ అయిపోయినా, యంగ్ ఏజ్లో నల్లగా చేయాలి అంతే, ఇంకేం లేదు. డై చేస్తే ఇది కూడా యంగ్ అయిపోతాయి ఇప్పుడు. అంటే ఫోటో చూడంగానే, అంటే హీరో లుక్ మీ ఫోటో చూడంగానే నా హీరోగా ట్రై చేయలేదా? ఇంట్రెస్ట్ లేదండి. నిజంగా చెప్పాలంటే ఒక హీరోగా రావాలంటే దానికి చాలా బాధ్యతలు ఉన్నాయి. ఒక ప్రాజెక్ట్ ఫుల్ మీ మీదనే ఉంటుంది, ఏమైనా తేడా వస్తే మీ మీదే ఆ పేరు కూడా వస్తుంది, మీరు సరిగా చేయలేదని అయిపోతుంది. అలా కాకుండా నేను ఒక యాక్టర్గా రావాలి, మంచి యాక్టర్గా చేయాలని ఒక ఉద్దేశం. ఇప్పుడు మీరు హీరో అంటే మీరు అనుకునేది ఒక యాక్షన్ చేసి కాపాడడం, లవ్ చేయడం, ఇవన్నీ కలిపి మీరు హీరో అంటున్నారు. ఒక మెయిన్ క్యారెక్టర్గా చేయొచ్చు, అంటే ఒక కథలో అతను మెయిన్ కాబట్టి అతను హీరో అంటే ఓకే, అలాంటి క్యారెక్టర్స్ చేయొచ్చు. కానీ ఒక డాన్స్ చేసి ఫైట్ చేసి ఇలాంటి ఉద్దేశం నాకు ఎప్పుడు రాలా, ఇంట్రెస్టే లేదు దాంట్లో. ఓకే, ఎందుకంటే హీరో అయితే మంచి, అంటే ఒక క్రౌడ్ పుల్లర్ మీరు అవుతారు, స్టార్స్ ఫ్యాన్స్ హంగామా. మంచి యాక్టర్గాను అవ్వచ్చుగా. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారికి చాలా ఫ్యాన్స్ ఉన్నాయి, ఆయన కూడా క్రౌడ్ పుల్ చేస్తారు కదా. సో అలా ఒక యాక్టర్ కూడా రావచ్చు. మోహన్ బాబు గారు తెలుగు సినిమాలు ఆయన స్టార్ట్ చేసినప్పటి నుంచి అలా ఉన్నారు. సో చాలా మంది ఎగ్జాంపుల్స్ అలా కూడా ఉంటుంది. మీరు హీరోగానే రావాలని ఏం ఇది కంపల్సరీ ఏం లేదు. మామూలుగా మీ అంటే మీ కట్అవుట్ చూసి ఎక్కువ మంది మీకు చెప్పండి వాళ్ళ హల్క్ సైజ్ ఎక్కువ అయిపోయింది. అంటే ఈ కట్అవుట్ చూసి మామూలుగా ఎక్కువ విలన్ రోల్స్కి ప్రిఫరెన్స్ ఇస్తుంది. విలన్ మాత్రం కాదండి, చాలా సినిమాల్లో నేను చేసిన క్యారెక్టర్స్ అన్ని మంచి క్యారెక్టర్స్. ఇప్పుడు మిర్చి మీరు చూస్తే దాంట్లో నేను మంచివాడు, ఐఎమ్ నాట్ అ విలన్. దాంట్లో ఆ షేడ్ ఉంటుంది, కోపం వచ్చే వ్యక్తి కోపం ఉంటుంది అంతేగా, అది విలన్ కాదుగా. మంచి వాళ్ళకి కూడా కోపం రావచ్చు. సో అలాంటి ఒక క్యారెక్టర్ అది. సో ప్రతి సినిమాలో విలన్గా చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ తెలుగు సినిమానే అలాంటి ఒక అవకాశం కూడా ఇచ్చింది నాకు. చాలా సినిమాల్లో నేను మంచివాళ్ళుగానే చేశాను. దూకుడు కానీ, మిర్చి, బిల్లా, ఇవన్నీ ఒక మంచివాడు, వాడికి ఒక షేడ్ ఆఫ్ యాంగర్ అవన్నీ ఉంటుంది అంత. సో దట్స్ నైస్. అండ్ సైజ్ దీనికి సంబంధం ఉండదు. మీ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది, మీరు ఎలా డెలివర్ చేస్తారో దాన్ని బట్టే వాళ్ళు ఇస్తారు.